అన్నా ఎగిరితాం ఎందుకన్నా నాకు మెల్లగేస్తారు అరే వారం రోజులు గిరాకే లేదు కదరా నువ్వేం చేస్తున్నావు అసలు నేను పెట్టుకుని బుద్ధి తక్కువ అయిందిరా అయిపోయి మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో అన్నాయుడు కూడా సీరిటాస్తుండే అరే బొట్టి ఇయ్యాల మన గిరాకొచ్చిందిరు ఇల్లన్నా నువ్వే పడే అరే నువ్వు వాగురా బొట్టు అన్నా మొగని మాస్క్ మీద అందుకే దుబ్బేసిన ఏమైందిరా మరి చెప్పు అన్నా రాంగ రాంగ నా చిల్లర కోస్తలు జారి నాలే పడ్డాయి అన్నా ఇంకీ ఏది గుణ్యం ఉంటది చిల్లర్ అయితే నయ్యరా అంటే నయ్య అంటున్నాడు ఇవి నయ్య పైసలు నయ్యరా అన్న అరే అన్న నువ్వు నా పైసలు అంటే ఇంట్లో అన్న మా బాబుకి చెప్తా అరే తమ్ముడు ఆగ్రా అరే మీ బాబుకి చెప్పగ్రా మరి ఎట్లా చేద్దామన్న నాకు తెలిసి ఒక కిల్లు డాన్ ఉన్నాడు ఆయన దగ్గర కూడా పారా అరే బొట్టు అరే వాళ్ళు ఇద్దరు బచగలుగుతున్నారా అరే ఏం జరుగుతాం మీకు ఇట్లా వచ్చారు నా గడవని మా 100 రూపాయలు పట్టుకపోయింది అన్నా అన్నా నా పైసలే అన్నా అరే అర్థమైందిరా మొత్తం అరే బొట్టు చెప్పన్నా చూసుకోరాలని సరే అన్న అరే మీ పైసలు మీకు అత్తే కానీ అడ్వాన్స్ ఇయ్యరా ఎంత అన్నా అరే బాగా 15,000 ఇయ్యరి నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు అరే ఎందుకురా గింటని దానికి దాని పీని అనుకుంటా తీసుకుపోయినావు తెలుసారా ఎన్నికలు అరే గట్లా నాకు ఇంటాడు ఏ పారా జరిగినాయి పైసలు నీగా ఉన్నాయిగా ఆడుకున్నప్ప అరే బొట్టు ఈ పొలం లేటరా 2 గంటలు అవుతుంది ఏమన్నా పైసల మాటిని భయపడుతున్నారు ఏంద్ర పిల్లలు కట్టలు పట్టుకొని వచ్చిండ్రు ఏం పని కోతున్నారా అరే కిల్లి డాన్ అంటే నువ్వేనారా అరే కిల్లి డాన్ అంటే నేనేరా మనం అంటే ఈ ఊళ్ళో గజ గజ అనుకుతారా అట్లానా బుద్ధి వచ్చింది నేను కిల్లడానికి కాదు బిల్లడానికి.